ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఖైరతాబాద్ గణనాథుడు కొలువు తీరాడు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణనాథుడు కొలువు తీరి మొదటి పూజ అందుకుని పూజా కార్యక్రమాలు మొదలైపోయిన తర్వాత భక్తులందరూ కూడా దర్శనానికి విచ్చేస్తున్నారు. వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. సో మనం చూడొచ్చు, మొదటి రోజే భారీగా బారికేడ్లతోటి హాఫ్ కిలోమీటర్ వరకు కూడా భక్తజనం అంతా కూడా క్యూలైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి పూజ చేసినటువంటి తర్వాత భక్తులందరూ కూడా దర్శనానికి అనుమతిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కిలోమీటర్ పరిధి వరకు కూడా లైన్లలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ఇంకా బయట రోడ్డు వైపు వరకు కూడా వెయిట్ చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా భారీగా క్యూలైన్లో నిల్చున్నారు. మొదటి రోజే భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, పోలీసులకు కొంత ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా కొంత కిక్కిరిసినటువంటి సందర్భంలో పోలీసులకు కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వచ్చినటువంటి క్రౌడ్ని కంట్రోల్ చేసే విధంగా పోలీసులు కూడా థ్రెడ్ను పట్టుకొని పోలీసులందరూ కూడా లైన్గా వాటిని అన్నింటిని కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు పోలీసులకు మొదటి రోజే. సో ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఈసారి ఖైరతాబాద్ విగ్రహాన్ని చూసేందుకు, గణనాథుని చూసేందుకు, దర్శించుకునేందుకు, మొక్కుకునేందుకు చాలామంది పబ్లిక్ భక్తజ్ఞం అయితే రావడం జరిగింది. మూడు వైపులా కూడా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి, ఇటు మింట్ కాంపౌండ్ నుంచి, ఇది అలాగే ప్రధానమైనటువంటి తెలుగుతల ఫ్లైఓవర్ నుంచి ఉన్నటువంటి రోడ్ నుంచి, ఈ రోడ్ నుంచి కూడా పూర్తిగా అన్ని వైపుల నుంచి కూడా భక్తులు అనే వారందరూ కూడా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకునేందుకు అయితే భారీ ఎత్తున భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి. బట్ ఎటు నుంచి వచ్చిన వాళ్ళకి అవతల వైపు ఎగ్జిట్, మళ్ళీ వాళ్ళకి రివర్స్ రాకుండా ఏ రూట్ నుంచి వచ్చినటువంటి వారికి కూడా అవతల ఇంకొక రూట్ను ఎగ్జిట్ పంపిస్తున్నారు. ఖైరతాబాద్ నుంచి వచ్చిన వారికి నేరుగా ప్రసాద్ ఎంఎక్స్ సైడ్ వెళ్ళేటువంటి రూట్లోకి, అదేవిధంగా మింట్ కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి వారికి నేరుగా ఖైరతాబాద్ స్టేషన్ వైపు ఎగ్జిట్ వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రసాద్ ఐమాక్స్ నుంచి వచ్చేటువంటి భక్తుల దర్శనానికి అయితే వారికి ఎగ్జిట్ ఇటువైపు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా వరుసగా మూడు వైపుల నుంచి కూడా భక్తులను అనుమతిస్తూ ఈ క్రౌడ్ కంట్రోల్ చేస్తూ పోలీసులు చర్య తీసుకుంటారు. అయినా కూడా భారీ సంఖ్యలో భక్తులైతే ఈ యొక్క ఈ రెండు వైపులా కూడా బారికేడ్లలో కొలువు తీరినటువంటి పరిస్థితి. మహిళలు, పెద్దలు, చిన్నలు అనే తేడా లేకుండా చాలామంది ఈ బారికేడ్లో ఏర్పాటు చేశారు. Q1 Line 2 అని ఇక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఈ కేబుల్స్ వీటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంట్రన్స్లో. ఇట్లా భక్తుల తాకిడైతే ఘోరం పూర్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది మాట్లాడదాం ఇక్కడ. మా ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వచ్చారు? కానీ హైదరాబాద్ నుంచి వచ్చాం సార్. ఎట్లుందమ్మా లాస్ట్ టైం తో పోలిస్తే ఈ టైం? మంచిగా ఉంది సార్. అయితే టైం ఎక్కువ ఏమైనా పట్టిందా? ఏం లేదు, టైం లేదు, మంచిగా ఉంది. చాలా క్రౌడ్ ఉన్నట్టుంది కదా సార్? మేము ఇక్కడ పులివెందుల కడప నుంచి వచ్చామండి. కడప దర్శనం కోసం? దర్శనం కోసమే. మేము లాస్ట్ ఇయర్ వచ్చినాము. దేవుడు మంచిగా చూశాడు మమ్మల్ని. దేవుడు బాగానే మంచిగా, నేను కాంట్రాక్ట్ చేస్తాను, దేవుడు బాగా మంచిగా హెల్ప్ చేసినాడు. అన్ని విధాల బిల్స్ వచ్చాయి. శ్రీశైలం దేవస్థానంలో దేవస్థానం యొక్క క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. 70 అడుగులు పెట్టినారు ఈసారి లాస్ట్ టైం కంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అద్భుతంగా ఉంది. దేవుడు మాకైతే లాస్ట్ ఇయర్ వచ్చినాం, అంతకుముందు ఇయర్ వచ్చినాం, 5 ఇయర్స్ నుంచి అన్ని విధాల అభివృద్ధి అయినాం. ఈ ఇక్కడికి రావడం వల్ల మనకు అన్ని విధాల దేవుడి ఆశీర్వాదాలు మనకు అభినయం మంచిగా. అది పూర్తిగా చెప్తున్నారు. ఎక్కడెక్కడో జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతరత్ర చాలా జిల్లాల నుంచి కూడా పబ్లిక్ అందరూ కూడా రావడం జరిగింది. క్యూ లైన్లో అటు చివరి నుంచి కూడా వస్తున్నారు. బట్ విషయం ఏంటంటే, వచ్చిన భక్తులు వచ్చినట్టుగా పోలీసులు అందరూ కూడా స్పీడ్గా వెళ్ళేటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ స్టక్ అవ్వట్లేదు, ఆగట్లేదు. సో భక్తులు ఎంత లైన్లో ఉన్నా కూడా త్వర త్వరగానే దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తుతం. ఇది ఖైరతాబాద్ గణనాథుని వద్ద మొదటి రోజు భక్తుల కోలాహలానికి సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ క్రాంతితో సాయి, ఖైరతాబాద్ నుంచి.